ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. ద్వితీయోపదేశ కాండం 33:26. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆకాశ వాహనుడై వస్తూ ఉన్నాడంట ఆయన. నువ్వు ఏ సమస్యలు ఉన్నా ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా నేను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు నీ కొరకు నా కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవా నాకు సహాయకుడా అని చెప్పి నువ్వు ఆయన వైపు చూసావో, నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు నాకు కనులెత్తి రాదు. ఏ హోవాలని నాకు సహాయం కలిగిన నువ్వు ఆధారపడినప్పుడు అద్భుతమైన ఫలితాలు నువ్వు చూడగలుగుతావు. నమ్ముతున్నారా? ఖచ్చితంగా స్వతంత్రించుకుందరు గాక. స్తోత్రం దేవా. మరి యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు అనేక మంది. నువ్వు ఆకాశ వాహనుడివై వస్తున్నావు, ప్రతి వారికి సహాయం చేస్తూ ఉన్నావు, ప్రతి వారిని దీవిస్తూ ఉన్నావు. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దీవించమని, ఆశ్రయించి బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోనమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామ్మా పరమ తండ్రి. ఆమెన్.